आंध्र प्रदेश प्रभुत्वं प्रतिष्ठात्मक निर्वहिस्तुन्नटुवंटि नवरत्नालो भागंगा अम्मवडि रेंडो विडत कार्यक्रमान्नि तूर्पु गोदावरि जिल्ला पीठापुरंलो घनंगा प्रारंभिंचारु। స్థానిక ఆర్ఆర్బిహెచ్ఆర్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి కాకినాడ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్, పీఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు। ఈ కార్యక్రమంలో ముందుగా చిన్నారులచే సాంస్కృతిక కళా ప్రదర్శనలు నిర్వహించారు। వందే మాతర గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు। అనంతరం ఎంపీ గీతా పీఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు చేతుల మీదుగా లబ్ధిదారులకు అమ్మఒడి చెక్కులను పంపిణీ చేశారు। ఈ సందర్భంగా ఎంపీ గీతా విశ్వనాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ ఒక్క విద్యార్థి పేదరికం కారణంతో మధ్యలోనే విద్యాభ్యాసం ఆపకూడదన్న ఉద్దేశంతో సీఎం అమ్మఒడి పథకానికి నాంది పలికారన్నారు। అనంతరం ఎమ్మెల్యే పెండం దొరబాబు మాట్లాడుతూ పేద మధ్య తరగతి కుటుంబాల వారి పిల్లల విద్యను సొంత మేనమామల వైఎస్ జగన్ అమ్మఒడి మరియు విద్యా కానుక వంటి పథకాలను అందజేస్తూ పేద మధ్య తరగతి విద్యార్థుల విద్యను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు। అలాగే మనబడి నాడు నేడు పేరుతో పాఠశాలల రూపురేఖలను మార్చారని, ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు తయారు చేశారన్నారు। ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక టీడీపీ నాయకులు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని, అభివృద్ధి పనులకు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు। ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు బొజ్జ రామయ్య, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గండేపల్లి బాబి, సోరవరపు సురేష్, బుర్ర అనుబాబు, మార్నిడి రంగబాబు, వజ్రపు వీరేష్, అప్పలరాజు, దేవ రాంబాబు, తలిశెట్టి వెంకటేశ్వరరావు, రెడ్డి జనార్దన్ తదితరులు పాల్గొన్నారు। అమ్మఒడి పథకం ద్వారా ఈ పండగ టైంలో మొన్న ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం ఏదైతే ఉందో పండగ ముందు వచ్చిందని అందరూ కూడా ఆ రోజున అక్క చెల్లెళ్ళందరూ కూడా ఎంతో సంతోషపడిన సందర్భంలో మరలా ఈ రోజున మరొక పండగ అమ్మఒడి పథకం ద్వారా ఈరోజు రెండో విడతగా 15,000 రూపాయలు ప్రతి పిల్లవాళ్ళు తల్లిదండ్రులకు చేసే కార్యక్రమం ఏదైతే ఉందో నిజంగా ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు వీరి పట్ల నిరంతరం ప్రజల కోసం ఆలోచించే ముఖ్యమంత్రి కాబట్టి వీరందరికీ కూడా పండగను మళ్ళా ఈ కరోనా మహమ్మారి టైంలో కూడా వారి కష్టాలు పాలు కాకుండా వారి యొక్క పిల్లల చదువుల కోసం ఏదైతే ఈ డబ్బులు ఇస్తున్నారో నిజంగా ఈ పండగ టైంలో వారికి కష్టాల నుంచి బయటపడేదానికి వారందరికీ ఇచ్చే వాతావరణాన్ని దీన్ని కూడా రాజకీయ లబ్ధితోటి ఏదో రకంగా దీన్ని ఆపాలి, ఎలక్షన్ కోర్టులో పెట్టి ఆపాలని ఎన్నో ప్రయత్నాలు చేసినా ఈ రోజున గీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంకల్పం ఉన్న వ్యక్తి, మంచి ఆలోచన గల ముఖ్యమంత్రి ఆయన ఏదైనా సరే ప్రజలకు చెయ్యాలి అనుకున్నది రికన్న శుద్ధిగా చేస్తారు కాబట్టి ఏ విధమైన అడ్డంకిలు లేకుండా తెలుగుదేశం పార్టీ కుమ్మక్కలతోటి ఎన్నో రకాల అడ్డు పెట్టినా కూడా ఎలక్షన్ కోడ్ తీసుకొచ్చినా కూడా ఈ రోజున ఇది వస్తుంది అంటే ఇది రెండో విడత కార్యక్రమానికి ఎటువంటి అడ్డు లేని అభ్యంతరం లేని పరిస్థితుల్లో ఈ రోజున ఈ డబ్బులు వేసే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది। నిమ్మగడ్డ రమేష్ గారు కూడా ఆలోచించుకోవాల్సిందే, తెలుగుదేశం జనపకోరలో చిక్కుకున్నటువంటి నిమ్మగడ్డ రమేష్ గారు ఇప్పటికైనా మీరు తెలుసుకోవాలి ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి మీరు 3 నెలలు రిటైర్ కాబోతా ఉన్నారు, మీ విషాన్నంతా కక్కిసి వెళ్ళారనే విధానం మంచిది కాదని చెప్పి మీరు హెచ్చరిక చేస్తాం।